హాయ్ హలో, వెల్కమ్ టు మిస్ అమ్మ ది బాస్, స్పాన్సర్ బై స్కైవిన్ మొబైల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఎవరికైనా సజెషన్స్ ఇస్తూ ఉంటాం, అంటే సలహా ఇస్తూ ఉంటాం, ఇది చేయండి మంచి జరుగుద్ది అని కట్ట కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు, మరికొంతమంది దగ్గర నుంచి మనం సలహాలు తీసుకుంటూ ఉంటాం. అలా మీరెవరికైనా సలహా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరిగిందా, ఆ సలహా ఏమిటి అనేది ఈరోజు టాపిక్. ఇక మన ఫస్ట్ కాలర్ ఎవరో తీసుకుందామా? హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు, మీరు కాస్త టీవీకి దూరంగా వచ్చినా సరే, సౌండ్ మ్యూట్ చేసినా సరే. నాగమణి గారు వచ్చేసారండి. నా మాట నాకే రిపీట్ గా వినిపిస్తుంది, అందుకని దూరంగా వచ్చేసాను. ఓకే, నాగమణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఫ్రీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? పద్మగారని మాట్లాడేది? అవునండి, పద్మగారే. ఫ్రీగా ఉన్నప్పుడు అండి ఏం చేస్తాను? సేల్స్ మీద వర్క్ చేసుకుంటారండి. మీరు ఆల్రెడీ నాకు రెండు సార్లు కలిసినట్టుగా గుర్తుంది నాగమణి గారు, మచిలీపట్నం కలిసింది. కలిసాను కానీ విన్ అవ్వలేదండి. విన్ అవ్వలేదు ఎప్పటికప్పుడు అవుతారు. కలిసిందిగా, కాల్ కలిసిందా? ఇప్పటికే నేనేమి వాయిస్ విన్నట్టుగానే ఎక్కువ గుర్తుంది నాగమణి గారి పేరు. అవునండి, విన్ అవ్వలేదండి. అవుతారండి, చాలా మంది ఉన్నారు కదా, వస్తారు. ట్రై చేస్తున్నాను. చేయండి. నాగమణి గారు చెప్పండి, వంట చేసేసారా? అయిపోయిందండి. ఏం కర్రీ చేశారు? ఇప్పుడే పాలకూర పప్పు ఫ్రై అండి. ఓ, పాలకూర పప్పు, మంచి కర్రీ చేస్తారు. మరి ఒక సాంగ్ పాడతారా? సాంగ్ అండి, పాడి సరే అదే పాట పాడతాను. దేవుడి పాట పాడనండి. మీకు వచ్చిన పాట, మీకు నచ్చిన పాట. ఏం పాట పాడాలి? శ్రీ లలిత శివజ్యోతి సర్వకామజ శ్రీగిరి నిలయాజిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామజ జగముల తిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీవశమై మరణే జీవనమై మనసే నీవశమై మరణే జీవనమై మాయని వరమీయవి పరమేశ్వరి మంగళగాయని శ్రీ లలిత శివజ్యోతి సర్వకామజ శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. నాగమణి గారు ఏంటండి బాగా పాడారు తెలుసా మీరు పాట? ఏదో కూని రాగాలండి. అవే పాడమనేది రిలాక్స్ అవడానికే మనకి. ఈరోజు టాపిక్ చెప్పమంటారా నాగమణి గారు? చెప్పండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు ఎవరికైనా సలహాలు ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవడం కానీ, ఒక మంచి సలహా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరిగిందా ఎప్పుడైనా? తీసుకుంటాను, ఇస్తానండి. మీరు ఇచ్చిన మంచి సలహా ఒకటి చెప్పండి, దేని గురించి అండి? ఎవరికైనా వాళ్ళు సొల్యూషన్ చెప్తాండి, కష్టాల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి కష్టాల నుంచి గట్టెక్కే, ఇప్పుడు ఏదైనా బాధలో ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక సలహా ఇచ్చి వాళ్ళకి, అంటే మనం ఏం చెయ్యని గట్టెక్కించలేము అనుకోండి, వాళ్ళకి నచ్చితే మన సలహా పాటిస్తారు. సలహా ఇచ్చేది మనం ఏమి, అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కదండి, బాధల్లో ఉన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి, మనం అడిగిన వాళ్ళకి. మనకి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి సమస్యల పరిష్కారం దొరకనప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళి సలహా తీసుకొని వాళ్ళ సలహా నచ్చితే మనం పాటిస్తాం. అది చేస్తే బాగుంటుంది మనకి, ఆ కష్టం నుంచి మనం గట్టెక్కుతాం, ఆ సమస్య మన పరిష్కారం అవుతుందంటే నేను తప్పకుండా తీసుకుంటానండి. ఎవరికైనా నాతో వచ్చిన సలహా ఇస్తానండి నేను. ఎవరైనా అడిగినా సరే సలహా ఇస్తాను. అలాగే మా చుట్టాల్లో వాళ్ళకి తోచిన సలహాలు అడుగుతూ ఉంటారు, చెప్తా ఉంటాను. నచ్చింది వాళ్ళకి ఇష్టమైతే పాటిస్తారు, లేదంటే
వాళ్ళు చేసుకుంటారు, ఇస్తాను తీసుకుంటానండి సలహాలు ఇస్తూ ఉంటారు. మనకి ఏంటండి చెప్పండి, ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారంటున్నాను. అంటే మనకి ఏదన్నా అవసరం అనుకోండి, మనకి ఏదైనా ఇప్పుడు తోచినప్పుడు, ఏది మనకి సమస్య పరిష్కారం తోచినప్పుడు ఎవరినైనా అడగట్లో తప్పలేదు కదండి సలహా. ఖచ్చితంగా మనం అది మనకి మనకి అది కరెక్ట్ గా సెట్ అవుద్ది అనుకున్నా సలహా పాటించినా మనకి మంచి జరుగుతుంది. మనకి ఆ సలహా ఇప్పుడు మనకు తెలవనప్పుడు ఎవరిని అడగడం తప్పు లేదు, ఎవరికైనా చెప్పడంలో కూడా తప్పు లేదు, అది ఇష్టమైతే పాటిస్తారు లేకపోతే లేదు. అవును, పిల్లలకైనా అలాగే చెప్తా ఉంటామండి. అది ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు సలహాలు. అంటే అంటే ఏంటండి చెప్పండి, మీరు ఏదో అంటున్నారు చెప్పండి. ఇస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు, మీరు బాగా ఎవరికైనా ఇచ్చిన సలహా ఏమైనా ఉందా? బాగా ఇచ్చిన సలహా అదే మా చుట్టాల్లో ఒకరికి, వాళ్ళు ఒకరికి చాలా ఉన్నాయండి చెప్పాలంటే. అయితే ఆ సలహా వాళ్ళైతే పాటించారు, సక్సెస్ అయ్యారు వాళ్ళు? సక్సెస్ అయ్యారండి, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు నేను ఇచ్చిన సలహాల వల్ల వాళ్ళకి ఏదన్నా ఏదన్నా అవనివ్వండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు సరిగ్గా మాట్లాడలేదనో, ఏం చేయాలి అర్థం కావట్లేదనో, మా పిల్లలు ఏం చదివించాలి మరి ఏంటని డిస్కస్ చేసినప్పుడు ఏదైనా సలహా అడగటం కానీ అలా చాలా మంది చెప్పామండి. చాలా మంది చిత్రాల్లో పాటించారు, సక్సెస్ అయ్యారు. అవును, అలా సక్సెస్ అయినప్పుడు మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మన ఇచ్చిన సలహా వల్ల. రైట్ నాగమణి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, బాగా మాట్లాడారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు? రజని. రజని గారు ఎక్కడ నుండి? ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఫ్రీగా ఉన్న టైంలో ఏమైనా చేస్తూ ఉంటారా? కానీ అన్ని టీవీ చూస్తాం, లైవ్ ప్రోగ్రామ్ కాల్ చేస్తాం. వంటలు బాగా చేస్తూ ఉంటారా? అవునండి. రజని గారు కాస్త గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ ఎక్కడో వినిపిస్తుంది. అవునండి. రజని గారు చెప్పండి. వంట చేశారా? చేశానండి. ఏం కర్రీ చేశారు? ఆలు ఫ్రై చేశా. ఆలు ఫ్రై చేశారా? మిస్సమ్మా ది బాస్ అనండి ఒకసారి గట్టిగా. మిస్సమ్మా ది బాస్. రజని గారు చెప్పండి, ఒక సాంగ్ పాడతారా? పాడతాను. ఆడింది లే బొమ్మల ఆట, నిన్నో నా గృహలో మోగింది లేన పాట, ఆడుకోవాలి గువ్వలాట. అంతేనండి. అంతేనండి, బాగా పాడారు రజని గారు, థ్యాంక్ యూ. ఈరోజు టాపిక్ చెప్పమంటారా? చెప్పండి. నేను సాంగ్ మ్యూట్ పెట్టాను, విన్ చేయడండి. ఏంటండి? నేను చెప్తానండి మీకు, నేను చెప్తాను మీకు టాపిక్ ఏంటనేది నేను చెప్తాను. మీరెవరికైనా సలహా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరిగిందా? జరిగిందండి. ఏం సలహా తీసుకున్నారు, దేని గురించి అంటే బాగా స్టోరీ వద్దు. వాళ్ళకి చెప్పానండి. చెప్పండి. నేను సలహా తీసుకోలేదు. మీరే చెప్పారు. అవునండి. కొంతమంది వర్క్ చేయకుండా విలేజ్ లో తిరుగుతూ ఉంటారు పిల్లలు, మైండ్ బేచి రావకుండా, ఏం వర్క్ చేయకుండా, అమ్మగారులతో గొడవలు పెట్టుకుంటా, ఊర్ల పై తీసుకుంటా, కష్టం చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని బెదిరించుకుంటా, తినడం, డబ్బులు ఇవ్వమని గొడవ పెట్టడం, చేస్తూ బయటకు వెళ్ళి తిరగడం, మళ్ళీ ఇంట్లో వచ్చి గొడవ పెట్టడం అంటూ ఉంటారు. మా విలేజ్ లో అంటూ 2-3 అబ్బాయిస్ ఉండేవాళ్ళు. మా బ్రదర్ తీసుకెళ్లాడు, తన వర్క్ వెళ్తాడు అన్నట్టు. ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చేసుకోవాలి, తిరుగుతే ఏమొస్తుంది, ఇంట్లో అమ్మ నాన్న ఇబ్బంది పెడితే ఏమొస్తుంది, మనకంటూ వర్క్ చేసుకోవాలి, మనకంటూ డబ్బులు వస్తాయి,
మనం వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళంటూ మనకి ఇవ్వడం ఏంటి, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్ని సాధించారు పెద్ద చేశారు వాళ్ళం నాకు అది గొప్ప. ఇంకా కూడా మనకు అవగాహన వచ్చి మనకు పెద్దవాళ్ళమై మన కాలంలో మనం నిలుచోవడం కూడా వాళ్ళని ఇబ్బంది పెడతాం మనకి ఏమొస్తుంది. అవును, మనం వాళ్ళకి మనం కష్టపడి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది మా పిల్లలు ఈ స్థాయిలో ఈ స్థాయికి వచ్చారు, ఏ కష్టం రాకుండా ఏ లోటు లేకుండా చూసుకున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పేరెంట్స్. కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా ఇంటిచ్చుకోరు, అసలు వినరు వినరు. ఏదైనా వర్క్ చెప్దామన్నా వాళ్ళు 2-3 డేస్ చూస్తారే వెళ్ళిపోతారు, వాళ్ళకి ఎంత చెప్పినా అసలు అర్థం కాదు. ఇంట్లో పేరెంట్స్ ఎవరు బాధపడతారు, ఎదుటి వాళ్ళని చూసి మా వాళ్ళు ఇట్లా అవ్వాలి అట్లా అవ్వాలని వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటుంటాయి. అవును కదా, కానీ ఎంత మంది ఎన్ని చెప్పినా ఒక అర్థం చేసుకొని చేసుకోరు. అవును, అయితే మంచి మంచి సలహా ఇచ్చారన్నమాట మీరు. మా దగ్గర కూడా 2 ఒక అబ్బాయి కూడా చెప్పాము ఇలా చేసుకోవాలి ఇట్లా ఎదిగిపోతారు కష్టం రాకుండా మంచి క్యూర్ అవుతారు మీరు అనేసి కూడా చెప్పాము. ఇట్లా అబ్బాయి కూడా వర్క్ చేసుకుంటున్నాడు, సలహా పాటించాడు, హ్యాపీగా ఉంటున్నాడు, కష్టం లేకుండా హ్యాపీగా ఉంటున్నాడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి ఉంటున్నారు. ఓ మంచి సలహా ఇచ్చారు, వాళ్ళ లైఫ్ కొంచెం టర్నింగ్ పాయింట్ చూపించితే. అవును, వాళ్ళ మైండ్ లో ఏముందని మనం తెలుసుకున్నాక దానికి ఆన్సర్ ఏంటో మనం చెప్తే వాళ్ళకి అర్థమయ్యేలా చింతించాలి. అవును, వాళ్ళు వాళ్ళ రూట్ లో మనం వెళ్ళి చెప్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైతే కొంచెం సెట్ అవుతుంది. వాళ్ళ మైండ్ లో ఏదో ఆలోచన పెట్టుకొని ఇది కరెక్ట్ కాకుండా అదే చేసుకుంటాం కరెక్ట్ కాదు కదా. అవును, వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఉన్నది ఏంటో, మనం నిజం తెలుసుకున్న తర్వాత ఆన్సర్ ఏంటో మనం చెప్పాలి. ఓకే రజని గారు, మంచి సలహా ఇచ్చి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ చేసినట్టున్నారు, మంచి సలహా ఇచ్చినట్టున్నారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, బాయ్. మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో, హలో. హాయ్ పద్మ గారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కృష్ణకుమారి అండి. కృష్ణకుమారి గారు ఎక్కడ నుండి? అనంతపురం జిల్లా తాడిపత్రి అండి. తాడిపత్రి నుంచి కృష్ణకుమారి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఆల్రెడీ కాల్ చేశారు కదా? చేశానండి, చాలా సార్లు చేశాను. ఏం చేస్తూ ఉంటున్నారు ప్రజెంట్? అవునండి. ఏం చేస్తున్నారు, కర్రీ చేశారు, వంట చేసేసారా? చేయాలండి, ఇంకా ఇంకా చేయాలి. ఇంకా చేయలేదు అయితే మీరు ఒక సాంగ్ పాడతారా కృష్ణకుమారి గారు? ఒక సాంగ్ పాడతారా? పాడతామండి, పాడండి. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా, నీలో గిలి విల్లు కొలువైదు గురుగాని, కొలువైదు గురుగాని కొలువున్నారాని, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. కిల కల్లో కోవిల్ గోరింక పలికి, గోరింక కొమ్మల్లో కోళ్ళు కులికి, ఇలకల్లో కోళ్ళు గోరింక పలికి, కోవిల కొమ్మల్లో కోళ్ళు పలికి, చెల్లారిపోయింది పల్లే లేచింది, చెల్లారిపోయింది పల్లే లేచింది, పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. కృష్ణకుమారి గారు చాలా చక్కటి పాట పాడారు. ఈరోజు టాపిక్ చెప్పమంటారా? చెప్పండి. మీరు ఎవరికైనా ఒక మంచి సలహా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరిగిందా ఎప్పుడైనా? ఇచ్చామండి. ఏ సలహా ఇచ్చారు?
అదేండి మా పిల్లలు ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా అండి, ఇలా ఎట్లంటే ఇట్లా మాట్లాడుతుంటారు. ముసలి మామూలే కదండి మాట్లాడుతూ ఉంటారు, ఇంకా మాట్లాడుతు మామూలేలే వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు. మనం కొద్దిగా వినాలి, వాళ్ళు చెప్పినా అర్థం చేసుకోరు. ముసలి కాదు ఏజ్ ఏంటది కదా వాళ్ళకి, ఇంకా అర్థం చేసుకోరు. మనమే కొంచెం అర్థం చేసుకుని మనం పాటించి వాళ్ళ మాటలు వింటే మనకు బాగుంటుంది అని అనుకుంటా. వాళ్ళు మన కోసమే కదా పెద్దోళ్ళు సలహాలు ఇచ్చేది. అవునవును, వాళ్ళ మంచి మన కోసమే మంచిగా చెప్తారు. వాళ్ళ చెప్పిన మనము సలహాలు పాటించాలి. వాళ్ళు ఏమంటే జీవితంలో తెలుసుకొని మనకు చెప్తా ఉంటారు, సలహాలు ఇస్తారు. అవునవును, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలా, ఇలా చేయాలి, ఇలా చేయాలి, మనము మంచిగా మంచి దారిలో పోవాలి, మంచిగా ఉండాలి అనేసి చెప్తారు. వాళ్ళ మాటలు మనం తీసేయకూడదు. అవును, వాళ్ళ అనుభవం మీద మనకు చెప్తా ఉంటారు. అవును కదా, అవి మనం పాటించాలి. మనకి ఇంకా గండియా లైఫ్ ఉంటది కదా, వాళ్ళు లైఫ్ లో చూసింటారు అవన్నీ. వాళ్ళు చాలా చూసుంటారు కాబట్టి వాళ్ళ అనుభవంతో ఇస్తారు, అనుభవంతో వాళ్ళు చెప్తా ఉంటారు మనకి. మనం వినాలి, వినాలి, మనం పాటించాలి కూడా. కొన్ని వాళ్ళు చెప్పేది మన కోసమే మంచి జరగాలని చెప్తారు కదా. అవునవును, ఎవరైనా అంతే కదా. అలాగా పిల్లలకు కూడా అంతే అండి, మనం బాగా చక్కగా మీరు మంచి పొజిషన్ లో ఉండండి, మీరు బాగా చదువుకోండి. మీకు ఎంతైనా మేము ఖర్చు పెట్టి మీకు చదివిస్తాము, మీరు బాగా చదువుకొని మా లెక్క కాకుండా మీ లైఫ్ లో మంచిగా ఉండండి అని చెప్తాము. ఆయన వినరండి పిల్లలు, వినరు కొంతమంది వింటూ ఉంటారు. మాలక్క మీరు ఒంటింటికే సంబంధం కాకుండా మీరు మంచిగా చదువుకొని మీ కాలం మీద వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని బాగుండండి అంటే వినరు. పోయినా చెప్పినప్పుడు వినరు, అయిపోయినాక లైఫ్ బాధపడితే ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకే వినాలి కదా పెద్దవాళ్ళు చెప్పింది. చెప్పాలి, పెద్దవాళ్ళు చెప్పింది వింటే మనకి మంచిగా కానీ చెడైతే జరగదుగా. మంచి బాగుంటుంది మన లైఫ్ కూడా, చెడైతే జరగదు కాబట్టి. ఓకే రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కృష్ణకుమారి గారు, బాయ్.